नमस्ते वेलकम टू निधि टीवी। सुदीर्घ కాలంగా ఆఫ్ఘనిస్తాన్ లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయింది। అగ్రరాజ్య రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఈ విషయాన్ని ధృవీకరించింది। యుఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ వాషింగ్టన్ టైమ్ తో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని సెప్టెంబర్ 11 2001 నుంచి దాదాపు 20 ఏళ్లుగా ఆఫ్ఘన్ లో చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని పేర్కొన్నారు। హామిద్ కర్జా ఎయిర్‌పోర్ట్ నుంచి C-17 విమానం బయలుదేరడంతో బలగాల ఉపసంహరణ ముగిసిందన్నారు। ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఆగస్టు 31 లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికాకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే। ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున అమెరికా జవాన్లు పౌరులను తరలిస్తున్న చివరి విమానం బయలుదేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు। దేశ చరిత్రలో ఇదొక కీలక మార్పు అంటూ సంతోషంలో మునిగిపోయారు। ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ ఈ రోజు తమకు సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు। స్వేచ్ఛ లభించిందన్నారు। ఇక తాలిబన్ అధికారి అనాస్ హక్కాని చారిత్రాత్మక క్షణాలు ఎంతో గర్వంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు।